ఓ వ్యక్తి నెలలో 100 కోట్లు సంపాదించారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి. మరి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వారందరూ కోట్లు గడిస్తారా అంటే అది సాధ్యం కాదు. మార్కెట్ పై పట్టు ఉంటే తప్ప ఇంతలా సంపాదించలేరు. అలాంటి పట్టు సాధించిన ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి నెలలో దాదాపు 900 కోట్లు సంపాదించారు. అతనే బిగ్ బుల్ రాకేష్ ఝున్ఝున్వాలా. స్టాక్ మార్కెట్ లో గత నెల భారీగా లాభాలు గడించిన వారిలో ఝున్ఝున్వాలా పేరు ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కేవలం 2 కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా నెల రోజుల్లో దాదాపు 900 కోట్ల లాభాన్ని గడించారు. రాకేష్ ఝున్ఝున్వాలాకు టాటా మోటార్స్, టైటాన్ కంపెనీల షేర్లు కోట్లు తెచ్చిపెట్టాయి. ఆయనకు టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ షేర్లలో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. గత నెల రోజుల్లో టాటా మోటార్స్ షేర్లు 13% పుంజుకున్నాయి. టైటాన్ కంపెనీ షేర్లు 11.40% పెరిగాయి. ఇదే స్థాయిలో ఝున్ఝున్వాలా సంపాదన పెరిగింది. టాటా మోటార్స్ లో 3,77,50,000 షేర్లు రాకేష్ పేరు మీద ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో 287 రూపాయల వద్ద ఉన్న కంపెనీ షేర్ విలువ 331కి పెరిగింది. అంటే ఒక్కో షేరు 43 రూపాయల లాభం తెచ్చిపెట్టింది. ఈ లెక్కన ప్రకారం రాకేష్ ఝున్ఝున్వాలా ఈ నెలలోనే టాటా మోటార్స్ షేర్ల ద్వారా దాదాపు 165 కోట్ల లాభాన్ని ఆర్జించారు. కాగా టైటాన్ కంపెనీలో ఝున్ఝున్వాలాకు 3,30,10,395 షేర్లున్నాయి. ఆయన భార్య రేఖ పేరు మీద 9,40,05,575 షేర్లున్నట్టు వెల్లడైంది. అంటే టైటాన్లో మొత్తం 4,26,50,970 షేర్లు ఝున్ఝున్వాలా దంపతుల పేరు మీద ఉన్నాయి. టైటాన్ షేర్ విలువ ఈ నెల ఆరంభంలో 1,921 వద్ద ఉండగా ఇప్పుడు 2,092కి పెరిగింది. ఒక్కో షేర్ 170 రూపాయల లాభాన్ని ఇచ్చింది. మొత్తం మీద టైటాన్ షేర్లు వృద్ధితో రాకేష్ 728 కోట్లు ఆర్జించారు. 2 కంపెనీల షేర్ల ద్వారా రాకేష్ ఝున్ఝున్వాలా సంపాదన ఈ నెల రోజుల్లో 893.87 కోట్లు పెరిగింది.